మంది ప్రాణాలు పోయేలా చేసి మరెంతో మంది గాయాల పాలైన ఘటనలో 12 మంది ఎల్జీ పాలిమర్స్ అధికారులను మంగళవారం రాత్రి విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గత మే 7న విశాఖ శివార్లోని ఆర్ఆర్ వెంకటాపురంలో జరిగిన స్టెరన్ గ్యాస్ లీకేజ్ అయి ఆ ప్రాంతమంతా భీతావహం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్టుకు ఒకరు పుట్టక ఒకరు అన్నట్టుగా పరుగులెత్తించిన ఘటనపై ప్రభుత్వం కేవలం 2 నెలల్లో బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. అప్పటికప్పుడు 12 మంది మృతి చెందగా తరువాత మరో 3 ప్రాణాలొదిన ఘటనపై పోలీసులు ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై IPC 304 Part 2 సెక్షన్ల ప్రకారం నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకు చెందిన కంపెనీ MD జియాంగ్, ఆపరేషన్స్ డైరెక్టర్ కిమ్ సహా భారతీయ ఉద్యోగులు అడిషనల్ డైరెక్టర్, అలాగే మొత్తం 22 మందిని పోలీసులు అరెస్టు చేశారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. And we also got certain department's reports on that cases. We have made arrest of 12 members today. And in these 12 members, there is a CEO and a managing director of that company. He is a native of South Korea, Mr. Sun Kae Jong. And another 2 directors. Also arrested. Along with them, there are 9 more members who were looking after various wings of the factory, like safety officers, then maintaining styrene gas monitor, like that. So those officers who are responsible for maintaining this tank and the safety of the factory. Total 12 members have been arrested today. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రభుత్వం IAS నీరబ్ కుమార్ అధ్యక్షతన ఓ కమిటీ వేసి ఇటీవల నివేదిక తెప్పించింది. అయితే గ్యాస్ లీక్ ఘటన వెనుక పూర్తి మానవ తప్పిద ఉందని, యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్న 2 రోజులకే కంపెనీ నిర్వాహకుల్ని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.